అండి వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్। ఈ వీడియోలో మనము పాత కంపెనీ నుండి కొత్త కంపెనీలోకి ఏ విధంగా మన పిఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, వీడియో ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్। సో మనము ఏదైనా కంపెనీలో మారినప్పుడు అంటే మనము ఒక కంపెనీ నుండి వేరే కంపెనీకి ఇలా మారుతూ ఉన్నప్పుడు మన యొక్క ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి అయితే మనము ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి। సో అలా చేస్తూ ఉన్నట్లయితే మన సర్వీస్ అనేది ఇలా యాడ్ అవుతూ ఉంటుంది। అలా మన సర్వీస్ అనేది 10 years దాటినట్లయితే 10 years కంప్లీట్ అయిన తర్వాత మనకైతే పెన్షన్కి మనము ఎలిజిబుల్ అవుతాము, మన ఏజ్ 58 years వచ్చిన తర్వాత। సో ఇప్పుడు ఈ మనము పాత కంపెనీ యొక్క డబ్బుల్ని కొత్త కంపెనీకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలనేసి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం। సో ఇక్కడ మనము చూడొచ్చు, ఈ విధంగా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత లేదంటే మీరు డైరెక్ట్ గూగుల్లో వచ్చేసి యూఏఎన్ లాగిన్ అని టైప్ చేసిన ఈ పేజ్కి మనము వస్తాం చూడొచ్చు। ఇక్కడ ఈ పేజ్ క్లోజ్ చేసేసి, సో ఇది మనం క్లోజ్ చేస్తున్నాము, క్లోజ్ చేసి యూఏఎన్ లాగిన్ అని ఈ విధంగా టైప్ చేస్తే, సో నెక్స్ట్ ఈ విధంగా మనకు యూఏఎన్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేసి ఈ విధంగా మనకు పేజ్ అనేది రావడం జరుగుతుంది। సో దీనిపైన మనము క్లిక్ చేద్దాం, క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు మనకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది। ఇక్కడ మనకు యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్ ఇవ్వాలి, కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది। సో సమ్ టైమ్స్ ఈ విధంగా కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది। ఇప్పుడైతే మనకు ఓపెన్ అయింది। సో ఇక్కడ మనము చూడొచ్చు, కొంచెం పైన డౌన్ చేస్తే ఇక్కడ మన యూఏఎన్ నెంబర్ ఇవ్వాలి। ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ యూఏఎన్ నెంబర్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ పైన మనము క్లిక్ చేద్దాం। ఓకే, ఇప్పుడు నేను ఒక యూఏఎన్ నెంబర్ అయితే తీసుకుంటాను। ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది। యూఏఎన్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనము మన యొక్క ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కాబట్టి మనము ఆన్లైన్ సర్వీస్ పైన మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది, ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేద్దాం। సో మనం ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఖచ్చితంగా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది మనకు అప్డేట్ చేసి ఉండాలి। సో ఇక్కడ మనము చూడవచ్చు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అయితే వీరికి అప్డేట్ చేసి ఉంది కాబట్టి మనం ఇక్కడ నెక్స్ట్ 1 member 1 account దగ్గర క్లిక్ చేయాలి। సో చూడొచ్చు నెక్స్ట్ మనకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, 1 member 1 account, సో దీనిపైన మనము క్లిక్ చేస్తున్నాం। సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడొచ్చు, ఆన్లైన్ సర్వీసెస్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అనేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ కింద డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మీరు ఏ ఆర్గనైజేషన్లో ప్రస్తుతం డ్యూటీ చేస్తున్నారు అనేసి మీకు అన్ని డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది। మనం ఇక్కడ స్టెప్ 2కి అయితే మనం డైరెక్ట్ వెళ్ళిపోదాం। సో ఇక్కడ చూడొచ్చు మనము మొదట స్టెప్ 1। సో స్టెప్ 1లో ఏంటంటే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీ ఎంప్లాయర్ యొక్క అప్రూవల్ అయితే తీసుకోవాలి। ఓకే, మీరు ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి బెటర్ ప్రీవియస్కు పెట్టుకుంటారా ప్రజెంట్ పెట్టుకుంటారా అనేది మీ ఒపీనియను। నేను మాత్రము ప్రీవియస్ పెట్టుకోండి అని చెప్తాను, ఎందుకంటే ప్రీవియస్ అమౌంట్ కాబట్టి ప్రీవియస్ కంపెనీ యొక్క ఎంప్లాయరు మనకు అప్రూవల్ అయితే ఇవ్వాలి। సో ఇక్కడ నేను ప్రీవియస్ ఎంప్లాయర్కి అయితే తీసుకుంటున్నాను, లేదంటే మీరు ప్రజెంట్ తీసుకోవాలంటే ప్రజెంట్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి। నేనైతే ప్రీవియస్ ఎంప్లాయర్ తీసుకుంటున్నాను। తర్వాత ఇక్కడ మెంబర్ ఐడి యూఏఎన్ అనేసి ఉంది। ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మెంబర్ ఐడి యూఏఎన్ నెంబర్ అనేసి ఉంది। సో ఇది ఇక్కడ మెంబర్ ఐడి ఉంటే మెంబర్ ఐడి ఇవ్వచ్చు, లేదంటే మీ దగ్గర యూఏఎన్ నెంబర్ ఉందంటే యూఏఎన్ నెంబర్ కూడా ఇవ్వచ్చు। సో నా దగ్గర మెంబర్ ఐడి ఉంది కాబట్టి మెంబర్ ఐడి అయితే ఇస్తున్నాను। సో ఈ విధంగా మెంబర్ ఐడి ఇచ్చిన తర్వాత మనము గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది। ఇక్కడ చూడొచ్చు గెట్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో దీనిపైన మనము క్లిక్ చేయాలి, గెట్ డీటెయిల్స్ పైన। సో క్లిక్ చేద్దాం, క్లిక్ చేసినట్లయితే మెంబర్ యొక్క కంపెనీ నేము, ఆ కంపెనీలో ఎంతకాలం డ్యూటీ చేసి ఉన్నారు అనేసి మనకు పూర్తి డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది। సో దీనిపైన మనము క్లిక్ చేద్దాం, క్లిక్ చేసినట్లయితే చూడొచ్చు మెంబర్ యొక్క ఎస్టాబ్లిష్మెంటు, కంపెనీ ఎంతకాలం డ్యూటీ చేశాడు, ఎప్పుడు రిజైన్ చేశాడు అనేసి మనకు చూపించడం జరుగుతుంది। నెక్స్ట్ మనం ఇక్కడ 2 టిక్ బాక్స్ పైన టిక్ బాక్స్ చేసేయాలి। ఓకే, ఇచ్చేసిన తర్వాత కొంచెం పైన డౌన్ చేసి చూడొచ్చు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఆధార్ నుంచి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్। సో ఇక్కడ ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ మార్క్ ఇచ్చేసేయండి, తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ మీద మనము క్లిక్ చేయాలి। ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ మీద మనము క్లిక్ చేస్తున్నాము। సో ఓటీపీ రావడానికి కాస్త సమయం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరైతే వెయిట్ చేయాలి। చూడొచ్చు ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అనేసి రావడం జరిగింది। కోసేపు అయితే మనము వెయిట్ చేద్దాం, ఒక 1 minute వెయిట్ చేద్దాం। ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఓటీపీ రావడం జరిగింది. దాదాపుగా 4 minutes అయితే మనకు టైం తీసుకుంది. సో ఇక్కడ ఎంటర్ ఓటీపీ దగ్గర ఓటీపీ మనము ఎంటర్ చేసి సబ్మిట్ అయితే మనము చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము ఓటీపీ అనేది ఎంటర్ చేద్దాం. ఓకే, ఓటీపీ జాగ్రత్తగా ఓటీపీ చూసి ఎంటర్ చేద్దాం. ఓకే, తర్వాత మనము సబ్మిట్ పైన మనం క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద మనము క్లిక్ చేస్తున్నాము. సో చాలా టైం అయితే తీసుకుంది, దాదాపుగా కొంత టైంలో 1 minute లోపే వస్తుంది. ఎందుకో కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంది. ఇప్పుడు లోడింగ్ తీసుకుంటుంది చూడొచ్చు. సో ఈ విధంగా లోడింగ్ అనేది మనకు తీసుకుంటుంది చూడొచ్చు. స్టేటస్ కెన్ బి ట్రాక్డ్ ఫ్రమ్. ఓకే, సక్సెస్ఫుల్గా మన యొక్క క్లైమ్ అనేది మనకు సబ్మిట్ అయిపోయింది. సో ఇక్కడ మనము ట్రాక్ క్లైమ్ స్టేటస్ పైన మనం క్లిక్ చేసి ట్రాక్ క్లైమ్ స్టేటస్ క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేసేసి ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు సబ్మిట్ చేసినటువంటిది క్లైమ్ అనేసి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా మనము పాత కంపెనీ యొక్క అమౌంట్ని కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రీవియస్ అకౌంట్, ఇది ప్రజెంట్ అకౌంట్. సో ఈ విధంగా మనము ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మన ఎంప్లాయర్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పెండింగ్ ఎట్ ప్రీవియస్ ఎంప్లాయర్ అని ఉంది కదా, ప్రీవియస్ ఎంప్లాయరు మనకు ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది, అప్రూవ్డ్ ఇవ్వాలి. దాని తర్వాత అక్కడ నుండి పిఎఫ్ ఆఫీస్కి అయితే వెళ్తుంది మన యొక్క క్లెయిమ్. అక్కడ పిఎఫ్ ఫీల్డ్ ఆఫీసరు ఫిజికల్గా చెక్ చేస్తారు. ఫిజికల్గా చెక్ చేసి అన్ని డాటా క్లియర్గా ఉన్నట్లయితే మనకు పిఎఫ్ అనేది ఓల్డ్ కంపెనీ నుంచి ప్రజెంట్ కంపెనీలోకి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ విధంగా పాత కంపెనీ నుండి కొత్త కంపెనీలోకి డబ్బులు మనము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోగా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్.